నా ఛానల్కు అందరికీ స్వాగతం. ముందుగా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. మార్గశిరమాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీ వారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసంలో ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. మార్గశిర లక్ష్మీవార వ్రత విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజలాగే ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు వైవిధ్యమైనవి. మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేయాలి. అయితే తలస్నానం కుంకుడుకాయ షాంపూతో చేయకూడదు. మామూలుగా తలమించి నీళ్లు పోసుకోవాలి. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు కూడా తలకు నూనె రాయటం, దువ్వుకోవటం వంటివి చేయకూడదు. ముందుగా అమ్మవారి పూజ చేసే ప్రదేశంలో శుభ్రం చేసి ఒక పీఠను ఏర్పాటు చేసుకోవాలి. పీఠపైన పసుపు రాసి వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గును వేసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. దానిని తూర్పుగా ఉంచి దానిపైన చక్కగా అలంకరించబడిన లక్ష్మీనారాయణుని యొక్క చిత్రపటాన్ని కానీ చిన్న విగ్రహాన్ని కానీ స్థాపించాలి. ముందుగా గణపతి పూజ చేయాలి. లక్ష్మీ అమ్మవారికి అధాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేసుకోవాలి. మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు ఇదే రకంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షతలను వేసుకోవాలి. లక్ష్మీ పూజ మార్గశిర మాసంలో అన్ని గురువారాలు చేయాలి. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే కాకుండా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా ఈ లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇదే ఇక్కడి విశేషం. అమ్మవారికి నైవేద్యాల్లో కానీ గురువారం నాటి వంటకాల్లో కానీ నూనె వాడకూడదు. కేవలం నెయ్యి మాత్రమే వినియోగించాలి. మొదటి గురువారం నాడు పులగం నివేదన చేయాలి. రెండవ గురువారం అట్లు తిమ్మనం నివేదించాలి. మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు, అదేవిధంగా ఐదవ గురువారం పూర్ణం పూరెలు అమ్మవారికి నివేదన చేయాలి. అయితే ఇక్కడ ఐదవ గురువారం ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి. ముందుగా ఆమెను ఒక పీటపై కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి కుంకుమ గంధం అలంకరించి ఆమెను మహాలక్ష్మిగా భావించి వాయనం అందించి తరువాత భోజనం పెట్టాలి. భోజనానికి ముందుగా వాయనంలో పసుపు, కుంకుమ, ఇతర మంగళ ద్రవ్యాలు, రవికెల గుడ్డ, అమ్మవారికి సమర్పించిన బూరెలు 5 కానీ 9 కానీ అందించాలి. ఆమె ఆశీర్వాదం తీసుకుని తర్వాత భోజనం పెట్టాలి. ఈ వ్రతానికి ఇన్ని సంవత్సరాలు అనే నిబంధన ఏమీ లేదు. మనకు ఓపిక ఉన్నన్ని సంవత్సరాలు వ్రతం ఆచరించవచ్చు. నోము ఎప్పుడు పట్టాలనే నియమం కూడా లేదు. ఈ మాసంలో ఏదైనా ఒక వారం మనకు అడ్డం వస్తే దానికి బదులు పుష్యమాసంలో మరొక వారం అదనంగా ఆచరించవచ్చు. మార్గశిర లక్ష్మీవార వ్రత కథను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తున్నాను. కావాలనుకునేవారు వినవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.